ఏదైతే ఈరోజు పెద్దలు, మాజీ శాసనసభ్యులు బీదా మస్తానరావు గారు ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి అన్ని రంగాల్లో పారిశ్రామికంగా కావచ్చు, రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాల్లో క్రియాశీలంగా తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఎంపీగా పోటీ చేశారు, అలాగే అనేక దాంట్లో పోటీ చేసి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, అలాగే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు వేస్తున్న పెద్దపీట, ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులో కానీ పదవుల్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అనేక మంది ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అవుతూ ఉన్నారు, అనేక మంది ఈరోజు నామినేటెడ్ పదవుల్లో అనేక చైర్మన్లు పొందుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈరోజు ఇలా జరుగుతుంది, ఇలా ఊహించిన పరిస్థితుల్లో నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాల్లో పైకి తీసుకొస్తూ ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే పాదయాత్రలో చెప్పిన మాట ఈరోజు మేనిఫెస్టోలో ప్రతి పని కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమంతో పాటు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొస్తూ ఈరోజు ఆకర్షితులు ఈరోజు మా పార్టీలో చేరుతున్న బీదా మస్తానరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఎప్పుడు రాజకీయాలలో ఏదైతే ఈరోజు విమర్శలు కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసి వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విమర్శ చేసిన దాఖలాలు లేవు. అదే కాకుండా జిల్లాలో ఎప్పుడు మేము కలుసుకున్నా కూడా ప్రశాంతంగా బాగా మాట్లాడటం కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉంటే ఒక పార్టీని ఏదో కిచ్చపరిచే పద్ధతి ఎప్పుడు కూడా మస్తానరావున చేయలేదు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ జిల్లాలో ఈరోజు ముఖ్యంగా కావిలి నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత మా పార్టీకి ఈరోజు జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్నకు మద్దతు తెలియజేయడం నిజంగానే సంతోషంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాన్స్పరెంట్గా కరప్షన్ ఫ్రీగా ఈరోజు చేస్తున్నాం, దీనికి పాలనకి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఈరోజు వాస్తవానికి మా నాయకులు గతంలో కానీ శాసనసభ్యులను కూడా ఈరోజు మేము తీసుకుంటాం, మేము వెయిట్ ఏమిగా నేను చెప్తే 23 మందిలో దాదాపు 15 మంది ఈ పక్కన ఉంటారు, ఎమ్మెల్సీలు సగం మంది ఇక్కడ పక్కన ఉంటారు. అయినప్పటికీ ఈ పార్టీ అనేది ఒక విలువలతో కూడిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం నడిపారు కాబట్టి ఈరోజు ఏదైతే మేము ఎమ్మెల్యేగా అయితే రాజీనామా చేసి రావాలి అని ఒక షరతు ఉంది కాబట్టి ఈరోజు చాలామంది పాపం తడపటాయిస్తున్నారు. ఒకవేళ మేము సడలిచ్చినా దాన్ని లేదంటే బీజేపీ కూడా సర్దుకునే పరిస్థితి ఉంది, ఒకవేళ తీసుకోరలే అని అయినా కూడా ఎక్కడ వీళ్ళు వేటు వేస్తారా అన్న ఒక భయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నారు తప్ప కొరవ సొరవ ఎక్కడ అభిమానంలో ఉండే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దలు, ఈరోజు సాయిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, ప్రభాకరన్ ఆధ్వర్యంలో, అలాగే స్థానిక శాసన కావిలి శాసనసభ్యులు ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు మస్తాన్ మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మేమందరం కూడా కలిసిమెలిసి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంకా కూడా మామూలుగా నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కంచు కొట్టుకున్న మా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇంకా కూడా ఈ చేరికతో ఇంకా కూడా బలోపేతం అవుతాం, ఇంకా కూడా ఎంతోమంది జిల్లాని మా జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వస్తారు, ఇంకా కూడా మరింత బలోపేతం కూడా మా జిల్లాలో చేసుకుంటాం చెప్పి మొత్తం క్లీన్ స్వీప్ ఈసారి 151 ఇంకా కూడా మరిన్ని కూడా వచ్చే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ సంక్షేమం చూసి ఈరోజు ఇదిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మస్తానన్న చేరినందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించి ఒక బలమైన అభ్యర్థి మా జిల్లాలో నుంచి కూడా ఇంకా కూడా బీసీలు పూర్తిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో భూస్థాపితం అయిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు చేరినందుకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన మా నాయకులు జగనన్నని ఏదైతే నమ్మి ఈరోజు జగనన్న వెనకాల పనిచేయాలా, ఈరోజు జగనన్న సంక్షేమం చూసి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగానే ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.